తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ టీవీ నెట్వర్క్ మనము రామారావు గారు ఉన్న టైంలో నుంచి కాపులకి కమ్మలకి కాస్త రైవల్రీ నడుస్తూనే ఉండింది బట్ ఈ రోజు మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసేసరికి రెండు సామాజిక వర్గాలు కూడా కలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు సామాజిక వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారు అపోహ ఒక భ్రమ కల్పించడానికి కలవల కలుపులు కాపులు పవన్ కళ్యాణ్ ఎందుకు రామారావు గారు పీరియడ్ లో కలిసారంటే అమ్మా రామారావు గారు ఆ కాపు కమ్మ తేడా లేకుండా ఆయన ప్రభావాలు నడిపాడు ఆయన కమ్మవాడైనా కమ్మ వాళ్ళని ఎత్తి పెట్టుకుంటాం మిగతా వాళ్ళని పక్కన పెట్టుకుంటాం డబ్బున్న వాళ్ళని మెడ మీద ఎక్కించుకుంటాం డబ్బు లేని వాళ్ళని చెదరగా చూడటం ఆయన చేయలే మహానుభావుడు ఆయన వచ్చాడు చాలా నిర్దిష్టంగా చేసి చేసినంతకాల నిర్దృష్టంగా ఈ చంద్రబాబు వెన్నుపోటు లేకపోతే ఇంకా చరిత్రలో మిగిలిపోయే అయ్యేవాడు ఈ దౌర్భాగ్యం వల్ల అతను ఆయన పోయాడు ఆయన ఉన్నప్పుడు కాపులు అందరూ ఆయనకే ఉన్నారు అందరూ ఆయన వైపే ఉన్నారు చంద్రబాబు వచ్చినాకేమైనా చంద్రబాబు కాపులకు ద్రోహం చేసినవాడు కాపులు కాపుల కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఈ రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగులో ఆయన కాపుల కమిషన్ వేయిస్తారని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు రెండేళ్ళు అయినా చేయలే చేయకపోతే ముద్రగడ కాపుల కమిషన్ కోసం అతను పోరాటం చేశాడు పోరాటం చేస్తే ఆ మా మొదగడ పద్మనాయన ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పి ఆడవాళ్లతో సహా సహా పోలీస్టర్లు పెంచి బూతులు మాట్లాడించి అసై ఆఖరిగా కుటుంబమే సూసైడ్ చేసుకున్న వాళ్ళన్నంత అవమాన స్థితికి వెళ్ళిపోయారు అది కాపులకు దూర ఆనాడు చంద్రబాబు ఆనాడు చంద్రబాబు రిజైన్ చేయమని మీ విజ్ఞతగా వదిలేస్తాను మీరు రిజైన్ చేయాలి కాపులకి అయితే అన్యాయం చేశారని చరంజీవి గారు ఇద్దరు కాపులే వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు సో అప్పుడే కాపులకి చంద్రబాబుకి దూరం అయిపోయింది కాపులు అనేవాడు ప్లస్ కాపు నాయకుడు దేవుళ్ళ భావించే కాపులు దేవుళ్ళ భావించే కాపు నాయకుడు వంగవీటి రంగాని చంపిన చంపడానికి వ్యూహకర్త చంద్రబాబు అని అంత తెలుసు సో కాపులకి ఇంత ద్రోహం చేసిన చంద్రబాబు రామారావు గారు ఉన్నప్పుడు కాపులు తెలుగుదేశంతో బాగుండేవారు చంద్రబాబు వచ్చినాక కాపులు దూరం ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాలు కాపులు కలవరు ఎందుకు కలవరు అంటే ఇదే పవన్ కళ్యాణ్ ఆనాడు ఏమీ మాట్లాడలా ముందరగడప్పుడు ఏం మాట్లాడలా చంద్రబాబుని ఏనాడుగా నిలదీలా ఈ విషయం మీద చంద్రబాబు క్షమాపణ చెప్పే మొన్నటికి మొన్న ఖచ్చితంగా ముద్రగడను పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారంటూ వచ్చిన వార్తల తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసి చూసాం వచ్చిన ఒక నమస్కారం రాన రెండు నమస్కారాలు కూడా చెప్పేశారు చెప్పేశారు సో అంటే చంద్రబాబు ఈ చంద్రబాబు తోటి చేతులు కలపటం వల్ల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సపరేట్ గా చంద్ర జగ బీజేపీ పవన్ కళ్యాణ్ మన సపరేట్గా ఉంటే అది అప్పుడు సినారియో వేరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపాడో చంద్రబాబుతో కలిపి మొత్తం అతను కాపు అనే స్టాండ్ పోయింది కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు కాపులు అవమానించిన చంద్రబాబు కాపు నాయకుడు అయిన రంగాన్ని చంపించే నాయకుడు ఈ అతనితో నువ్వు కావటం ఏంటి ప్లస్ అతను ముఖ్యమంత్రి చేయడానికి నేను ఫైట్ చేస్తున్నానంటావు ఏంటి నువ్వు కావు అతని దగ్గర నువ్వు కూర్చుంటే అతను నేను ఒడితోటి నువ్వు తిట్టావు అతను అవినీతి పరుడు అన్నావు అతని ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అన్నావు నీ సిగ్గుందా శరబుంద అని తిట్టావు వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు నేను ఉంటావు ఇవాళ తిట్టి ఎట్లా నువ్వు వాళ్ళతో అతనితో చేతులు కలుపుతున్నావు నువ్వు చేతులు కలిపి మమ్మల్ని కాపులందరినీ ఆయన కళ్ళ దగ్గరికి వెళ్ళమనం సో గుడ్ సారీ నీకు తగిన గుణపడం మా కాపులమే చెప్తావు కాపులు పరిపూర్ణ ఆయన ఫ్యాన్స్ కాపులు తప్పితే ఆయన అభిమానులు ఉండే ఆయన అభిమానులు చాలామంది అందరిలో ఉన్నారు అందరి అన్ని కులాలు ఉన్నారు ఆ ఫ్యాన్స్లో ఈ కులాభిమానం కుల అభిమానం కుల గజ్జి కులాభిమానం ఉన్నవాడు వేరే దీంట్లో కులాభిమానం ఉండేవాళ్ళు ఒకళ్ళు కుల అహంకారం కుల గజ్జి ఉండేవాళ్ళు కొంతమంది ఈ కులాభిమానం ఉన్నవాళ్ళు అందరూ కూడా విశిక్షతో రి కులాభిమానం ఉన్న మన కులానికి ద్రోహం చేసింది చంద్రబాబు చంద్రబాబుని తోటి చేయగలిపాడు కనుక ఈ వద్దు ఆ పర్సెంటేజ్ మొత్తం కులాభిమానం ఉన్నవాళ్ళు కులానికి తప్పులేదు కులాన్ని అభిమానించడం తప్పు లేదు ఆ కులాన్ని అభిమానం మన అభిమానాన్ని దెబ్బ కొట్టాడు మన ఆత్మగౌరణ దెబ్బ కొట్టాడు చంద్రబాబు ఈ చంద్రబాబు దగ్గర ఈ తీసుకెళ్ళి మన మనల్ని మళ్ళీ కాపుల ఆత్మభావం దెబ్బ కొడుతున్నాడు అని ఆ అభిమానం ఇచ్చేవాళ్ళు వాళ్ళు లేరు ఈ కుల గజ్జి ఉండేవాళ్ళు ఉంటారు కదా వాటి ఏమైనా మనకు మా కులం మా కులం ఆ కుల గజ్జి పర్సంటేజీ అందులో సగం వాళ్ళు కూడా వాళ్ళు కాస్త పడాలి తప్పితే అతనికి కాపు లేదు పరిపూర్ణంగా మద్దతు ఎందుకంటే అమ్మాయి కూడా కా కాపు ఆడబడుచు పైగా అమ్మాయి ఆడపడుచు అందరితో తల్ల నాలుగులాగా ఉంటుంది సో ఈ కాపులు వాళ్ళతో ఉన్నారనే లెక్క ఈక్వేషన్ కరెక్ట్ కాదు వాళ్ళు కాపులు రామ చంద్రబాబు పిరియడ్లోనే దూరం అయ్యారు ఇంకా ఇతను వెళ్ళటం వల్ల దగ్గర కొట్టడం కన్నా విమర్శలు ఎక్కువయ్యాయి చంద్రబాబుతో ఎలా చేతులు కలుగుతాయి ఇంకా మా పరుగు తీస్తావు మా ఆత్వామానం తాకట్టు పెడతా చంద్రబాబు దగ్గర अंप से माटाड़ा